తేలేశ్వరంలోని కామ్రేడ్ రాపాలక్ష్మి హాల్లో సిపిఐ లిబరేషన్ మహాసభ విజయవంతంగా జరిగింది. సీనియర్ పార్టీ సభ్యులు టి చినరాజులు జెండా నామస్కరించారు. అనంతరం అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. रेल पदना रेल इवे रे सुमार संवसरा बीजेपी तन पालन कोई सुस्थिर पालन अवनीति रहित पालन अंदा बीजेपी वग्दा हामी एमयानी मन चूसते अवी बटी पोटगारे नोट तरह जनरल खाता प्रती पौर की ई लक्ष रूपये जमचेस्ता हामी जीएसटी ए అది ఒక ఆర్థిక స్వాతంత్రం అని చెప్పి ఈరోజు అధిక భారాన్ని చెల్లించుకుంటున్న పరిస్థితి కాశ్మీర్లో 370 అధికారిని రద్దు చేసి రాష్ట్రాన్ని విడగొట్టి జమ్మూ కాశ్మీర్గా విడగొట్టి కాశ్మీర్లో కల్లోలాన్ని సృష్టించిన పరిస్థితి పౌరసత్వం పేరుతో చట్టం పేరుతో ముస్లింలు ఈ దేశ పౌరులు కాదు అని చెప్పి వాళ్ళని యాకాకులు చేసే పరిస్థితి అలాగే విద్యాలయాల మీద దాడులు చేస్తూ విద్యార్థుల యొక్క హక్కుల్ని హాని చేసే పరిస్థితి దళితుల మీద పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తూ దళితుల ఆత్మగౌరవాన్ని దళితుల సామాజిక న్యాయాన్ని అణగార్చిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నేను కాకమున్న జంగర పుల్లో ఢిల్లీ సరిహద్దుల్లో బుల్డోజర్లతో పేద ముస్లింలకు సంబంధించిన ఇళ్లను కూలగొట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. శ్రీరామనవమి సందర్భంగా పెద్ద ఎత్తున మతకలవలు సృష్టించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే అవినీతి రహిత పరిస్థితి పాలన సుస్థిర పాలన ఇవన్నీ ఏమయ్యే ఈ రోజున ఈ దేశాన్ని ఒక మనువాద రాజ్యంగా హిందూ రాజ్యంగా తీర్చిదిద్ది బహుళ సంస్కృతి బహుళ జాతులు అలాగే బహుళ మతాలు ఉన్న ఈ సెక్యులర్ రాజ్యం వాళ్ళు ఈ యొక్క చట్టాన్ని నేషనల్ లెవెల్లో చేసినా
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాలు రాష్ట్రాల్లో చాలా బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉంటే దాన్ని మార్చేసి ఈరోజు ఇంత నీరుగా ఇచ్చేస్తూ ఉన్నారు. దానివల్ల మరి మన జిల్లాలో మన తెలుగు ప్రధాని గారికి ఈ వేసవి వచ్చింది కానీ లేదా కరువు వచ్చింది కానీ ఈ రెండు కూడా